పాలిటిక్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? పార్టీల జంపింగ్స్ అంటారా, లేకుంటే చేరికలు గానే మాత్రం చూడొచ్చా, ఎలా అంటారు మీరు దీన్ని? అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే జనరల్గా పాలిటిక్స్ అంటే గంభీరంగా ఒక ఒక రకమైనటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే ఆసక్తి ఉండేటువంటి ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఫన్నీగా చాలా మనుషులకు ఏమంటారు వాటిని, మానసిక ఉల్లాసం కలిగించేటువంటి విధంగా, ఆహ్లాదం కలిగించే విధంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్, వంద మందిని ఒకటేసారి పంపించండి అని. అంటే నిజంగా కూడా ఈ రోజుకొక్కరు, ఈ న్యూస్ పేపర్లు కూడా ఒక బిగ్ షాక్, ఒక ఎమ్మెల్యే పోయినాడు బిగ్ షాక్, ఇట్లా ఇప్పుడు అట్లా కొన్ని రోజులు నడిచింది. ఇవాళ నేను ఏదో చూస్తే సూపర్ సిక్స్ అంటున్నారు, ఐ మీన్ 4 ఎమ్మెల్సీలు పోతే సూపర్ సిక్స్, రేపు మళ్ళీ ఇంకొక సిక్స్, ఫైన్. ఐ మీన్ ఇది నిజంగా కూడా నా సలహా కూడా రాజకీయ పార్టీలకు ఏమంటే, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. రాజకీయ నాయకులకు కూడా వెళ్తే వెళ్ళండి, చట్టం అనుమతిస్తుంది కూడా వెళ్ళడాన్ని. మనం ఏదో అసలు ఇది ఉల్లంఘన అది ఇది అని అనుకుంటాం, కానీ మనం గత 10 సంవత్సరాలు చూసినప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా బంగారు తెలంగాణ కోసం వేరే పార్టీలను చేయాల్సినటువంటి అవసరం లేదు, వేరే పార్టీలను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారు అని చెప్పి అట్లా చెప్పడం కాదు. టీడీపీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా శాసనసభలో పూర్తిగా ఆ పక్షాన్ని విలీనం చేసుకుంది, శాసనసభ పక్షం లేకుండా చేసుకుంది. ఇది ఒకటి గమనించాలి. రెండవది, ఇదంతా ఒక్కరోజులు కూడా జరగలేప్పుడు, ఇట్లాగే ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకొక ఆయన ఒక 1 ఇయర్ పాటు జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఆ పార్టీ 2/3 మనుషులు అయితే ఎప్పుడు వచ్చి కలుస్తారో అప్పుడు విలీనాన్ని ప్రకటించారు. అప్పుడే పద్ధతిలో జరిగింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, అప్పుడు ఎవరైతే వచ్చి చేరినారో వాళ్ళే ఇప్పుడు అటు వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భానుప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు, లేదా ఇప్పటివరకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా, అది పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, అది కడియం శ్రీయర్ గారు కానీ, అది డాక్టర్ సంజయ్ అండి, లేదు ముందు ఎలక్షన్స్కి ముందు ఉద్యమం టైంలో వచ్చినారు, బరసు బసవరాజు సారాయ్య ఉండొచ్చు, ఇంకోలేదు. కానీ ఇవాళ చేరిన 6 చూసుకుంటే, ఈ 6 కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదే 6 బీఆర్ఎస్లో పార్టీలో చేరారు, అప్పుడు ఇదే మాట చెప్పారు, ఇప్పుడు ఇటు వస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము ఒక కాంగ్రెస్ తప్పు చేసింది, లేదు బీఆర్ఎస్ అంత మంచినే చేసింది, లేదా బీఆర్ఎస్ తప్పు చేసింది కాంగ్రెస్, ఈ రెండు కూడా ఒక ప్రాసెస్లో జరిగినాయి. నిజానికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, అంటే మనకు ఆయారాం గయారాం అని ఇదేదో కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు, చాలా మంది తెలియదు ఇది ఆయారాం గయారాం అంటే ఏంటిది, ఎందుకు ఇట్లా వచ్చినారు. 1967 హర్యానాలో గయారాం అనేటువంటి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ అంటే యునైటెడ్ కాదు, పాత లెఫ్టిస్ట్ యునైటెడ్ ఫ్రంట్, ఆయన కాంగ్రెస్ నుంచి యునైటెడ్ ఫ్రంట్కి పోయి, యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఇంకో దానికి పోయి, అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్, ఒక్కరోజులో 3 పార్టీలు మారినాడు ఒక్కరోజులో. కనీసం మార్నింగ్ డే లైట్ నుంచి డే లైట్ అయిపోయింది, ఫ్రమ్ డాన్ టు డస్క్, దాన్ని అధిగమించి రాత్రి 2 గంటలకు కూడా చేరుతున్నారు ఇప్పుడు పార్టీలో. అవును, ఐ మీన్ ఆయారాం గయారాం అనేటోడు కనీసం అటు పోయినాడు, అక్కడ నచ్చలేదు, మళ్ళీ వెనక్కి వచ్చినాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు గయారాం ఆగయా అని, ఆయారాం గయారాం అని చెప్పినారు. సో ఆయన పేరు గయాలాల్. సరే, ఇది జరిగింది, జరిగి అప్పటి నుంచి ఆ ట్రెడిషన్ వచ్చింది. బట్ రాజీవ్ గాంధీ గారు 1984-85 రాజ్యాంగంలో 52nd అమెండ్మెంట్ అనుకుంటాను, దాన్ని చేసి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి, అది స్పీకర్ ఆధ్వర్యంలో ఉండాలి, స్పీకర్ గారు ఇట్లా పార్టీలు మారేటువంటి వాళ్ళని కట్టడి చేయగలగాలి, ఆయన మాటే శాసనంలాగా ఉండాలి. నిజానికి అది వాస్తవం, అసెంబ్లీ సభ్యులకు సంబంధించి, అసెంబ్లీ ఆవరణకు సంబంధించి బయట చట్టాలు పనిచేయవు. స్పీకర్ నిర్ణయం మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ స్పీకర్ నిర్ణయాధికారాలను కోర్టు ప్రశ్నించదు. ఆ చట్టము 10th షెడ్యూల్లో కూడా చేర్చినారు, చేర్చి దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇచ్చినారు. కానీ దురదృష్టం ఏమిటంటే, మన స్పీకర్లు కాన్స్టిట్యూషన్ను కూడా తుంగలు దొక్కేటువంటి విధంగా
ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక వార్నింగ్ ఇచ్చింది, ఒక రకంగా ఒక సున్నితమైన హెచ్చరిక చేసింది, 3 నెలల్లో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న స్పీకర్ దాన్ని పాటించలేదు. అఫ్ కోర్స్ ఈ సుప్రీంకోర్టు చెప్పింది, మొన్న చెప్పింది, కానీ చట్టం ఉన్నది 85 నుంచి ఉన్నది. దాన్ని ఏమాత్రం, అసలు నా డౌట్ ఏమంటే స్పీకర్లు చదువుతారా, చదివే అవగాహన వాళ్ళకు ఉందా, చదివారా ఎవరైనా స్పీకర్లు, చదివి మాట్లాడతారా అని కూడా నాకు అనిపించదు. కానీ అదొక ట్రెడిషన్ లాగా, అంటే మారకపోయిన వాడు చేతగాని వాడిలాగా ఉండేటువంటి వాతావరణం నెలకొంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం అది. కానీ ఎవరు నిర్ణయం తీసుకోలేదు రాజ్యాంగ విరుద్ధమని, స్పీకర్ గారు తీసుకోవాలి. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని, ఒకవేళ అది తప్పుంటే లేదా దాన్ని సవరించాలని అనుకుంటే, స్పీకర్ పక్షపాతంగా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ కోర్టులను ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఇది ఈ ఓవరాల్ దీనిలో జరుగుతున్నటువంటి వ్యవహారం. దీన్ని ఒక మైండ్ గేమ్ లాగా లేదా దీన్ని ఒక పార్టీగా బలపడడానికి, వ్యక్తులుగా బలపడడానికి వాడుకుంటూ ఇది ప్రజల విశ్వాసాన్ని లేదా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసేటది తప్ప దీన్ని మనం ఇంకా, అందుకే జనం కూడా చాలా ఆసక్తిగా ఎవడెటు పోతాడు, రేపు ఎవడు వస్తారని చూస్తున్నారు. ఈ పోయే వాళ్ళందరికీ నా సూచన ఏంటంటే, ప్రజలకు ఇంత టెన్షన్ కూడా కాదు, ఇది అవసరం లేదు. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ప్లేస్లో ఇంకేదో సమస్య వస్తుంది, లేదా ప్రజల దృష్టిని ప్రభుత్వం దృష్టికి పోయేటువంటి అంశం వస్తుంది. కాబట్టి అంటే ఇది ఒకరికి నష్టము, ఒకరికి లాభం అనుకోవడానికి లేదు. గతంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోతున్న వాళ్ళందరూ కూడా మరి రేపు ఎన్నికల్లో లాభపడతారా, వీళ్ళకి అదే దొరుకుతుందా అనేది సంబంధం లేదు. కాకపోతే ఇవాళ ఇట్లా వెళ్తున్న వాళ్ళందరికీ కూడా, అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక ప్రయోజనం, ఏదో ఒక హామీ, ఏదో ఒక రకమైనటువంటి అధికారం ఇవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాటి కోసమే పోతారు. సరే, అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్లో అట్లా. సో ఇప్పుడు అదంతా బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ ఎంకరేజ్ చేసినందువల్ల వచ్చినటువంటి పరిస్థితి, ప్రతిపక్ష హోదా లేకుండా విలీనాన్ని చేయడం వల్ల అప్పుడు పార్టీలు నష్టపరిచే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ పని చేశారు అనుకున్నప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అట్లా అనుకోవడానికి లేదు. నేను కేసీఆర్ చేసినాడు అనేది కూడా తప్పు. కేసీఆర్ బుటాబుటిగా 15 మందినో 12 మందినో గెలిపించుకుంటే రాజశేఖర రెడ్డి 10 మందిని తీసుకోలేదు దాంట్లోంచి, సంగాని వారు సత్యనారాయణ రెడ్డి రకరకాల వీళ్ళందరిని తీసుకున్నాడు కదా, అప్పుడు వీళ్ళ పార్టీని చేర్చలేదా, ఇవన్నీ పక్కన పెట్టండి, ఇందిరాగాంధీని చీల్చలేదా, ఇండియన్ నేషనల్ ఆమె ఎమర్జెన్సీలో ఓడిపోయి అవమానకరమైనటువంటి స్థితిలో ఆమె మొత్తం రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నాను. ఒక పాడ్కాస్ట్లో మేనకా గాంధీ నరేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఆమె ఎంత అప్పటి సినారియోని ఎంత ఇదిగా చెప్పినారంటే, కొన్ని రోజుల పాటు ఆమె వెలుతురు చూడలే ఇందిరాగాంధీ, ఆమెకి ఒక భయంకరమైన అవమానం అది. సంజయ్ గాంధీ ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయినారు, సరే పార్టీ కొంతమంది గెలిచినారు, 50 మంది 60 మంది గెలిచినారు, ఒక 10-15 రోజులు ఆమె బయటికి రాలేదు, రూమ్లో కూడా లైట్లు లేకుండా ఉండేది, ఒక్క మనిషి లేడు ఇంట్లోకి మేము ఇంట్లో అని చెప్పారు. అటువంటి టైంలో ఆమెను వేధించడానికి రకరకాల కమిషన్లు వేసినారు, రకరకాల సంజయ్ గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, వాళ్ళ అగ్రెషన్ మీద, వాళ్ళ ఎక్సెసెస్ మీద రకరకాలైనటువంటి కమిషన్లు, రకరకాల అవమానాలు, రకరకాల జైళ్ళల్లో వేశారు, సంజయ్ గాంధీని జైల్లో వేశారు, ఇందిరాగాంధీ. అప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అప్పటికి ఆమె ఇంకోటి ఏం చెప్పారు, ఇప్పట్లాగా కట్టడి చేయాలి, వాళ్ళను ఉంచుకోవాలి అట్లా అనుకోలేదు. ఎవరైతే వెళ్ళాలనుకున్నారో మీరు వెళ్ళిపోండి, నేను అవకాశం ఉంటే నేను ఫైట్ చేస్తాను, లేదనుకుంటే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. అంటే ఒక డిగ్నిఫైడ్ వేలో షీ ఓపెన్ ద గేట్స్ డోర్స్, యూ ప్లీజ్ లీవ్, నాతో ఎత్తకపోయినా తను మాత్రం గేట్లు ఎత్తి వెళ్ళండి అని చెప్పి వెళ్ళండి. అంటే ఇప్పుడు గేట్లు తెరిచి వెయిట్ చేయక్కర్లా, ఎవరైనా సరే కేసీఆర్ గారు కూడా ఎందుకు ఊరికే పోయేటోని బతిమలాడతారు, ఎవరైనా ఎందుకు బతిమలాలా, మీరు ఏం చేసినా కూడా పోవాల్సినప్పుడు పోతాడు, డిగ్నిఫైడ్గా వెళ్ళిపోమ్మనండి, కొత్తగా నిర్మించుకోండి, ఇందిరాగాంధీ నిర్మించుకున్నట్టు.
ఎప్పుడైనా సరే ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మీ సిద్ధాంతంతో, మీ ఉద్యమంతో, మీ పార్టీతో లేదా మీతోటి వ్యక్తిగతంగా ఆ ఎమోషనల్ బాండ్ లేని వాళ్ళు ఎవరు మీతో ఉండరు. ఇది ఇందిరాగాంధీ ఆ రోజే గమనించింది, గుర్తించింది. ఎవరైతే ఆమెతో ఉన్నారో ఆ టైంలో వాళ్ళను చివరంట నాయకులుగా నిలబెట్టింది. ఆమె 6 నెలల్లో మళ్ళీ రివైవ్ చేసుకుంది, మళ్ళీ కాంగ్రెస్ అయితోటి ముందుకు వచ్చింది. వచ్చి ఒక ప్రభంజనంలాగా 350 సీట్లు 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఎవరైతే ఆమెను అట్లా వదిలేసి వెళ్ళిపోయినారో వాళ్ళందరి వాళ్ళ చరిత్రలో మిగలకుండా చేయగలిగింది. అంటే రాజకీయాలు ఇట్లా ఉంటుంది. దానికి ఒకళ్ళు గెలిచినారని అచ్చా, ఇప్పుడు విచిత్రం ఏంటంటే పార్టీ మారిన వాడిని సెలబ్రేట్ చేసుకునే కల్చర్ వస్తుంది. అది వెల్కమ్ చేస్తుంది, అది వెల్కమ్ చేసేటువంటి కల్చర్ వస్తుంది. వాళ్ళకి దండలేసి ఊరేగించే కల్చర్ వస్తుంది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, పార్లమెంటరీ ట్రెడిషన్స్కి చాలా విరుద్ధమైనటువంటి అంశం అని నేను భావిస్తాను. ఇక్కడ కనిపిస్తోంది ఇంకో ట్రెండ్ కూడా. ఇప్పుడు పార్టీలు మారుతున్న వాళ్ళందరూ మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు గతంలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, లేకుంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. కేసీఆర్ పక్కనే ఆయనతో కుడి ఎడమల్లో కూర్చున్న వాళ్ళు, కేసీఆర్తో కీలకంగా కోర్ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళందరూ వెళ్తున్నారు. గతంలో ఇదే కనిపించింది. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సాధారణమైన వాళ్ళు కాదు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఉండుంటారు, వాళ్ళకి బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చారంటే మా బలం పెరుగుతుంది అనేటువంటి ఆ రకమైన సమీకరణాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆబ్వియస్ కదా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, అంటే నాకు తెలిసి ఒక్కొక్క ఎమ్మెల్యే, నేను జస్ట్ జనరలైజ్ చేసి చెప్తున్నా, ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టుకుని గెలిచిన వాళ్ళు. లేకపోతే తెలంగాణలో ఉన్న ఎలక్షన్స్ పరిస్థితి కానీ అంత ఈజీ కాదు. ఈ 30-40 కోట్లు ఖర్చు పెట్టుకొని కుక్కిన పెన్లాగా ఉండాలి ఎందుకు అసెంబ్లీలో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండుండొచ్చు వాళ్ళకి. దీన్ని ఒక వ్యాపారంలాగా చూస్తుండొచ్చు, లేదు 4 పైసలు సంపాదించుకోవాలి మళ్ళీ ఎలక్షన్స్ కనుక్కోవచ్చు అనుకొని వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళని ఎవరు లాక్కు రావట్లేదు. ఈ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి లాలుచితనం వల్లనే పార్టీకి చేరుతున్నారు, ఆ పార్టీ డోర్ నాక్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేసి ఉంచినాను అని ఆల్రెడీ చెప్పి చాలాకాలమైంది. సో మీరు డోర్ నాక్ కూడా చేయట్లేదు, మీరు నేరుగా వెళ్ళిపోతున్నారు, రాజమార్గంలో వెళ్ళిపోతున్నారు.